హలో వ్యూయర్స్, ఈరోజు మనం హైదరాబాదీ రుచుల్లో పాపులర్ స్నాక్ ఐటమ్ ఆనియన్ సమోసా ప్రిపేర్ చేయడం చూద్దాం. ఆనియన్ సమోసా ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్, గోధుమ పిండి 1 కప్, అటుకులు 1 కప్, ఉల్లిపాయలు 1 కప్, పచ్చిమిర్చి 3, కొత్తిమీర 1/2 కప్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, సాల్ట్ 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఆనియన్ సమోసా తయారు చేయాలంటే ముందుగా సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కలుపుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వాము తీసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని మినిమం 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఒక బౌల్లో 1 కప్ ఉల్లిపాయలు, 1 కప్ అటుకులు తీసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీ ఉండేటట్టుగా తీసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1/2 కప్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో అటుకులు వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లోని మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇక సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలోంచి కొంచెం తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. చాలా సన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా సన్నగా తయారు చేసుకున్న చపాతీని మూవీలో కనిపిస్తుంది కదా, ఇలా షీట్స్లా కట్ చేసుకోవాలి. మనం ఈ షీట్స్ని ఎంత వెడల్పు కట్ చేసుకుంటే ఆ సైజులో సమోసా వస్తుంది. ఎక్కువ వెడల్పు కట్ చేసుకుంటే పెద్ద సమోసా తయారవుతుంది. వెడల్పు తక్కువగా కట్ చేసుకుంటే చిన్న సమోసా తయారవుతుంది. ఇప్పుడు వీటిని వేడి పెనం మీద 2 వైపులా 10 సెకండ్స్ వరకు కాల్చుకోవాలి. చాలా లైట్గా కాల్చుకోవాలి, ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు. ఇప్పుడు సమోసా షీట్స్ ప్రిపేర్ అయ్యాయి కదా, స్టఫింగ్ చేసుకుందాము. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న సమోసా షీట్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో మడవాలి. ఈ మిగిలిన భాగానికంతా మైదా పిండి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని రాసుకోవాలి. ఈ 2 ఎడ్జెస్ కలుపుతూ మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇలా పట్టుకుంటే పాకెట్ లాగా వచ్చింది కదా, దాంట్లో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని నింపుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఈ చపాతీని స్టఫింగ్ని కవర్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపల పెట్టిన స్టఫింగ్ ఏది బయటకు రాకుండా మైదా పిండి పేస్ట్ సాయంతో అతికించుకోవాలి. ఇలా అన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీ టేస్టీగా
ఆనియన్ సమోసా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.